రెడ్డి గారు, మరి చంద్రబాబు నాయుడు గారు, చక్రం తిప్పే చంద్రబాబు నాయుడు గారు, మరి మీరు ఇద్దరు మాట్లాడండి. సరే, మీతో అన్ని పంచాయతీలు ఉన్నాయి, భూముల పంచాయతీ నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను ఎంపీగా ఉన్న సందర్భంలో కేసీఆర్ గారు ఆదేశిస్తే పలు సందర్భాల్లో ప్రతి డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా అది అంత తొందర దిగేది కాదు. కొన్ని ఇంకా కాంప్రమైజ్ కావాలి, వదులుకుంటే తొందర దిగుతుంది పంచాయతీ. మరి అట్లా వదులుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రంలో మన వనరులు, మన ఆస్తులు వాళ్ళు కన్నేసినరు, మన హైదరాబాద్లో ఆస్తులపై కన్నేసినారు. కాబట్టి దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకించినాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ కావద్దు. మనం కొట్లాడాలి, మన తెలంగాణ ఆస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో పొడగొట్టదు. సరే, మొన్న కోమటిరెడ్డి గారు ఏదో పరిష్కారం చేస్తా అన్నారు, ఢిల్లీది ఏపీ భవన్, అది కూడా మూడు దిక్కుల మూడు ముక్కలు ఇస్తా అన్నారు, అది కూడా మంచిది కాదు. మరి ఏం చేసిన కోమటిరెడ్డి గారు, మేము చాలా సీరియస్గా దాని గురించి ప్రతిపాదన చేస్తాం. అన్ని లెటర్స్ ఉన్నాయి, సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు చాలా లెటర్లు రాసిండ్రు, వాటి అన్నింటినీ ఒకసారి చదువుకోండి, చూడండి ఎంత పకడ్బందీగా, ఎంత గట్టిగా మరి అన్ని విషయాలు కూడా చెప్పినామో, చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి రేపటి సమావేశం పోయినప్పుడు ఇంకా గదే అధికారులున్నారు, మన రాజకీయ నాయకులు మారినాం కాబట్టి అధికారులతో వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడి కొంచెం స్పష్టంగా తెలంగాణ కాంప్రమైజ్ కావద్దని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎట్ ది సేమ్ టైం, ఈ సెక్షన్ 26 ఆఫ్ ది ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ చాలా సింపుల్ టర్మ్స్ అమెండ్మెంట్ చేయించండి. ఇది వెంకయ్య నాయుడు గారు, కేశవరావు గారు, నేను, కేసీఆర్ గారు సూచన చేస్తే కూర్చొని గంటల తరబడి రోజుల తరబడి చర్చించడము. ఇట్స్ వెరీ సింపుల్ అమెండ్మెంట్. జమ్మూ కాశ్మీర్లో చేసుకున్నారు వాళ్ళు, బీజేపీలో కావాలని అక్కడ చేసుకొని వాళ్ళు సీట్లు పెంచుకున్నారు. సుప్రీంకోర్టులో కేసు కూడా నడిచింది. అప్పుడు ఇది కూడా చెప్తే మరి మీరు రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో లేదు కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు వినలేదు. ఏదేమైనప్పుడు కూడా మంచి అవకాశం ఉంది ఇప్పుడు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మనము ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కాపాడుకోవాలి. కాబట్టి దయచేసి రేపు మీరు ఇది కూడా మీ ఎజెండాలో భాగంగా ఉండాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నా. మా మిత్రులు, మీకు అందరికీ తెలుసు, శశిధర్ రెడ్డి గారు, మా ఎగ్జామ్ఎల్ఏ గారు, రామచంద్ర నాయక్ గారు, చాలా సీనియర్ లీడరు, తర్వాత హైకోర్టు అడ్వకేట్ కళ్యాణరావు గారు, ప్రవీణ్ కుమార్, మా బీఆర్ఎస్ సీనియర్ లీడర్స్, వీళ్ళందరూ కూడా మరి ఈ పత్రికా వేదికల సమావేశంలో పాల్గొన్నారు. థ్యాంక్ యూ. ఏమండి? కాదండి, వెరీ సింపుల్, 40 మంది కంటే తక్కువ ఉండొద్దు శాసన మండలి ఏర్పాటు చేయాలంటే. మరి ఎంతమంది ఉండాలి దాంట్లో? శాసనసభ సభ్యులు 1/3 ఉండాలి. ఫార్టీ ఉన్నారు ఇప్పుడు, 1/3, 1/3 ఉండాలి. 7 ఉన్నారు. అదే తప్పు కాదండి, అదే కదా ఇప్పుడు మరి కదా ఇప్పుడు నేను ఈ సభ్యులు ఇప్పుడు ఉండడమే తప్ప, అసలు దానికి ఉనికికే ప్రమాదం వచ్చింది కదా. నేను దాంట్లో కంపల్సరీ 40 మంది కంటే తక్కువ ఉండడానికి వీల్లేదు. ఉన్నారా? ఉండడే తప్ప ఉంటున్నాను ఇప్పుడు. అరే అందుకే నేను చెప్పిన కదా, అందుకే కదా ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కదా, నేను చదువుకున్నాను, నేను ఐఎమ్ లాయర్ బై ప్రొఫెషన్, కాన్స్టిట్యూషన్ చెప్పింది చెప్పాలి కదా. ఇవాళ ఎందుకు చెప్తున్నాను నేను, నాకు ఇది తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నారు, చక్రం చెప్పేట ఆయన ఉన్నారు కదా మన దగ్గర తెలుగు రాష్ట్రాలు బట. లేదు, ఈ సమస్య ఎక్కలేదు. ఒక తెలంగాణ రాష్ట్ర శాసన మండలికే సమస్య వచ్చింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది సమస్య? మోడీ గారు ఆంగ్లో ఇండియన్స్ తీసేసాడు. ఇప్పుడు మనకు ఆంగ్లో ఇండియన్ మన ఎమ్మెల్యే ఉంటే మనకి సమస్య ఉండకపోవు. ఇప్పుడు 120 ఉన్నప్పుడు 1/3, ఇప్పుడు 200 అనుకోండి, 1/3 మంది ఉండొచ్చు. తక్కువ ఉంటే ఉంచుకొని ఇష్టం, కానీ 1/3 ఈజ్ అప్పర్ లిమిట్. ఇప్పుడు నీ 119 తక్కువ ఉంటుంది.
మొత్తం ఎంత ఉన్నాయండి శాసనమండలి? ఆరే ఉన్నాయి దేశంలో. దేశంలో ఆరే, దేశంలో మొత్తం ఆరు శాసనమండలే ఉన్నాయి, 28 రాష్ట్రాల్లో పట. నేను దీన్ని చెప్పింది మారడానికి సార్ దీన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే నేను హన్మకొండ ఎంపీగా ఉన్నప్పుడు 2005 పార్లమెంటు బిల్లు వచ్చినప్పుడు 20 మాట్లాడినా శాసనమండలి ఎందుకు ఉండాలి. చిన్నప్పుడు మేము విద్యార్థిలో రాజకీయాలు వెళ్ళినప్పుడు శాసనసభతో పాటు శాసన మండలి డిస్కషన్స్ ఎక్కువ మంది ఉండేది. కేఎల్ మహేంద్ర గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, తర్వాత చాలా పెద్ద పెద్ద మేధావులు, రోషయ్య గారు, వీళ్ళందరూ శాసనమండలి ఒక్కొక్క బిల్లు మీద గంటల తరబడి మాట్లాడుతూనే మేము ఆడ ఉండి చూసేది. మేము అంటే దట్ ఈస్ ద రీజన్ ఎగువ సభ ఎందుకు పెట్టిందంటే ఏమైనా తొందరపడి శాసనసభ్యులు కానీ అక్కడ లోక్సభ సభ్యులు కానీ ఏదైనా బిల్స్ పాస్ చేస్తే దాని మీద డిబేట్స్ కోసం, డిస్కషన్స్ కోసం ఇన్పుట్స్ ఇవ్వడానికి ఈ ఎగువ సభను, అప్పర్ హౌస్ రాజ్యసభ, ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ పెట్టినటువంటి ఉద్దేశం దాన్ని కాపాడుకోవాలి కాబట్టి. మరి ఇప్పుడు దాని ఉనికికే ప్రమాదం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది ఇది? ఒక సభ్యుడు ఎగిరిపోయాడు 120 వెళ్ళి 119 అయిపోయాడు. ఎన్నుకోబడేటువంటి ఎమ్మెల్యేలు 119, ఒకరు నామినేటెడ్ సభ్యుడు ఉన్నాడు కాబట్టి 120 సభ కాబట్టి 40 కాబట్టి మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలంగాణకు వచ్చింది. విభజన చట్టంలో ఉన్నది, అది విభజన చట్టంలో. కానీ ఇప్పుడు 119 అయిపోయారు, 1/3 40 కంటే తక్కువ ఉన్నాం కాబట్టి నీ సభ లేదనొచ్చు రేపు పొద్దున ఎవరైనా, కౌన్సిల్ ఎగిరిపోతుంది. ఎగిరిపోకుండా ఉండాలంటే అట్లీస్ట్ ఇప్పుడైనా చొరవ తీసుకొని ఆ ఇంక్రీజ్ ఆఫ్ సీట్స్ మీద ఒక డిసిషన్ తీసుకొని ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి దాన్ని కాపాడుకోవాలి.